జగన్ కి మధ్యన నన్ను మాటలు ఎక్కువ తిట్టేస్తా ఉన్నాడు పాపం. కంట్రోల్ నేనేమనుకుంటాను, జగన్ కి నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తా అనుకుంటాడు. నాకు నన్ను మీరు ఏమి తిట్టినా నాకు కోపం రాదు. మీ మీద ఒక్క ఈగ వాలితే నాకు అపాప ఆపాద మస్తకం. ఒక దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే నాకు వచ్చిన కోపం చాలా చాలా ఎక్కువ. మీరు నన్ను పచ్చి బూతులు తిట్టినా కానీ నా కోపం రాదు. కానీ అకారణంగా అన్యాయంగా దారుణంగా ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ని మీరు చంపేసి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు. నేను చాలా బాధ్యతగా ఉన్నాం. ఇక్కడ మన ఎంఆర్పీఎస్ సోదరులు చాలామంది ఉన్నారు. ఇక్కడ మీకు తెలుసు, నేను కులాల గురించి మాట్లాడినప్పుడు అందరూ దూరంగా పెట్టే రెల్లి కులస్తులను నేను గుండెలకు హత్తుకున్నాను. రెల్లి కులస్తులకి నేను ఎందుకంటే అణగారిన వర్గాలకి అన్ని కులాలతో పాటు అణగారిన వర్గాలను హక్కును చేర్చుకోవాలన్నదే జనసేన తాలూకు ఆశయం. రాజానగరం అనగానే నాకు వచ్చింది, నేను చూసింది జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ గంజాయి వ్యాపారం, అతిపెద్ద బెట్టింగ్ ర్యాకెట్లు. మూడు ఇల్లు తీసుకొని మరి ఇక్కడ మనకి బెట్టింగ్ నడుపుతారంట. బ్లాడ్ మనకి బ్లేడ్ బ్యాచ్లు దోపిడీలు ఆగడాలు ఇవన్నీ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళ చేస్తుంది ఇవన్నీ అనేది నిజంగా నాకు చాలా బాధ కలిగింది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ బిడ్డలు ఇంకెంత ఉన్నతంగా ఉండాలి. వాళ్ళు కూడా బ్లేడ్ బ్యాచ్లు మెయింటైన్ చేసి, గుండా బ్యాచ్లు మెయింటైన్ చేసి, వాళ్ళు కూడా గంజాయిని ఎంకరేజ్ చేసి, వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి, వాళ్ళు కూడా ఆ స్థాయికి చేస్తే మనం ఎవరికి వెళ్తాం, ఎటువైపు చూస్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం మన అభ్యర్థి అనుకుంటాం? మన నేలలో పుట్టి పెరిగినోడు, మనకు అండగా నిలబడేవాడు, ఈరోజు నుంచి వచ్చిన కౌలు రైతుల కష్టాలకి నేను అండగా ఉన్నానని చెప్పి నాకు సాయం నిలబడ్డవాడు, మన బలరామకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు అన్నగా విన్నాం, అలాంటి బలరాముడు రాజానగరానికి అండగా ఉన్నాడు. బలరామకృష్ణుడు పెద్దంటి వ్యక్తి కాదు, కింద నుంచి పైకి వచ్చినవాడు, ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నవాడు, అండగా నిలబడేవాడు. అందుకనే నా మొట్టమొదటి నేను అనౌన్స్ చేసిన సీటు రాజానగరం అనౌన్స్ చేశాను. వాళ్ళ దందాలు జక్కంపూడి కుటుంబానికే, జక్కంపూడి రామ్మోహన్ రావు గారికే, వారు చాలా గౌరవించే వ్యక్తిని వారు జక్కంపూడి కుటుంబానికి. కానీ వారి పిల్లలు అంటే చెడు సావాసం ఎలా ఉంటుందంటే జగన్ సావాసం చేస్తే జక్కంపూడి గారి పిల్లలు కూడా పాడైపోరంటానికి ఇదే నిదర్శనం. గాదాల్లో 46 ఎకరాలు లేఅవుట్ వేశారు, రాజానగరంలో 30 ఎకరాలు లేఅవుట్ వేశారు, రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర 72 ఎకరాలు లేఅవుట్ వేశారు. వీటికి లేఅవుట్ వేయకూడదని మీరు అనొచ్చు, ఏడు తప్పు కాదు. అదే మీలో ఒకడొచ్చి నేను లేఅవుట్ వేసుకుంటాను నా ఎకరంలో అంటే మీరు ఎమ్మెల్యేకి 15% కమిషన్ ఇవ్వాలి. మీరు మరి వీళ్ళందరూ కూర్చొని వారు వేసిన ఈ 150 పైచీలకు ఎకరాలకి లేఅవుట్ మీ భవిష్యత్తు నుంచి తీసేశారు. మీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాల్సిన పెట్టుబడి, మీ విద్యలకు పెట్టాల్సిన పెట్టుబడి ఇవన్నీ కూర్చొని కరెంటు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాళ్ళు గవర్నమెంట్ డబ్బు తీసుకుంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులతో వేసుకున్నారు. చివరికి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే నన్నయ యూనివర్సిటీ వీసీ పదవికి కూడా కొన్ని కోట్లు ఇస్తే కానీ పదవి రాలా. అలాగే డెంటల్ ఇంజనీరింగ్ కాలేజీలు వీటి మీద కూడా అరాచకాలు పెరిగిపోయినాయి.
ఎమ్మెల్యే కాకముందు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా సింపుల్ వ్యక్తి, కార్మిక నాయకుడు, ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, ప్రజల్ని దోచుకున్న వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి పిల్లలు ఈ రోజున కష్టపడి డబ్బులు సంపాదించుకుని ఆస్తులు కొనుక్కుంటే పర్లేదు, కానీ ఇసుక భవన నిర్మాణ కార్మికులకి పొట్టగొట్టి ఒక జేపీ వెంచర్స్ ప్రతిమా కంపెనీ అని చెప్పి ఆ కంపెనీకి ఒక్కలు కలిపి ఇసుక అమ్మేస్తే ఆ ఇసుక నుండి వచ్చిన డబ్బులు స్కాములతోటి ఇలా ఇల్లు కట్టేసుకుంటే ప్రజల రాజానగరాన్ని ప్రజలు నలిగిపోతా ఉన్నారు, ఎమ్మెల్యే బాగుపడతా ఉన్నారు. ఈ దోపిడీ ఆగాలి అంటే బలరామకృష్ణ రావాలి, బలరామకృష్ణ గెలవాలి. ముఖ్యంగా మన కోరుకొండ మండలంలోనే ప్రభుత్వం కోసం ప్రభుత్వం చేత 600 ఎకరాలు కొనిపించారు. 15 లక్షలు ఎకరం అయితే దాని 45 లక్షల నుంచి 60 లక్షల దాకా విలువ కట్టి ప్రభుత్వం చేత కొనిపి, అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు, మన ట్యాక్సులు కట్టిన డబ్బు. అది స్థలం యజమానులకి 20 లక్షలు ఇచ్చి బ్యాలెన్స్ వీళ్ళు తీసుకున్నారు. ఎందుకు ఎవ్వరు ఉండలేని తీర ప్రాంతానికి రక్షణగా ఉండే మడాడు ఆవ భూములను కూడా 40 లక్షలకి అమ్మేశారు. నిజంగా విలువైన ప్లాట్లు ఉన్న చోట వాళ్ళ బినామీల పేర్లు తీసుకున్నారు, వాళ్ళ బినామీల మీద తీసుకున్నారు. ఎక్వైర్ చేసిన 600 ఎకరాల్లో ఇంకా 150 ఎకరాల్లో ఇంకా వీళ్ళు కూర్చొని వ్యవసాయం మొదలు పెడతా ఉన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కేంద్రం నుంచి వచ్చిన నివేదికలో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అత్యంత దుర్వినియోగం అయిన నియోజకవర్గంగా రాజానగరం ఉంది. దానిని మన నాయకులు బత్తులు బలరామకృష్ణ గారు సరిచేస్తారు. ఇసుక మాఫియా రోజుకి పాలసీ వచ్చాక ఒకటే ట్రాక్ షీట్ మరీ పెట్టుకొని రోజుకి వందలాది లారీలతో ఒక అక్రమ వ్యాపారం, కేవలం ఇసుక వ్యాపారాల మీదే 100 కోట్లు సంపాదించారు. ఈ 100 కోట్లు స్థానిక ఎమ్మెల్యే తీసుకున్నారా, వైఎస్ జగన్ తీసుకున్నాడా, అది వాళ్ళే వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం, అది మనకు తెలియదు. అది మొన్నే తోట త్రిమూర్తులు గారి ఇష్యూ చూసాం, 28 సంవత్సరాల క్రితం దళితులకి శిరోముండనం చేయిస్తే మళ్ళీ అలాంటి సంఘటన ఈ రోజున మళ్ళీ మనకి కొంతకాలం క్రితం రాజానగరంలో జరిగింది. తప్పు చేస్తే కోర్టులు శిక్ష విధించడం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం వేరే, కానీ చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకొని అగౌరవపరచటం, వారి మీద దాడులు చేయటం, ఇది నిజంగా అనైతికం. అందుకని ఇది పోవాలి, ఇలాంటి అరాచకాలు పోవాలంటే బత్తుల బలరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా గెలవాలి. ఒక ఇళ్ల పట్టాల మీదే 300 కోట్లు సంపాదించారు ఈ నియోజకవర్గంలో. బ్లేడు బ్యాచ్ల్ని స్కాములు చేసేవాళ్ళని కర్ణాటక నుంచి వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసరు అందరినీ నియంత్రణ చేస్తే ఆయన్ని ఇబ్బందులు పెట్టి ఆయన ఇక్కడి నుంచి పంపించే వరకు ఊరుకోలేదు. ఎవరైనా సరే నిజాయితీగా ఉన్న ఒక అఫీషియల్ వచ్చి ప్రజలకి అండగా నిలబడతామంటే వాళ్ళని పనిచేసుకునే పరిస్థితుల్లో లేదు ఈ రాష్ట్రం. ఒక ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ మీద దాడి చేశారు, అధికారులు కంప్లైంట్ ఇస్తే ఒక్కళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి. మనం కొండలు వాగులు వంకలు మన సంపద అది, కొండలు కోనలు వాగులు వంకలు మన సంపద అది, దాన్ని ఎవడు ధ్వంసం చేయడానికి లేదు. మన రాజానగరంలోనే కేశవరం, కోటి, మునగాల, కాటవరం, కూనవరం, నాగంపల్లి రాజానగరంలో కొండల్ని అడ్రదిడ్డంగా తవ్వేశారు, కొండల తాలూకు అందాన్ని తీసేశారు. గ్రావెళ్ళు, మట్టి, రాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకృతి సంపదని విధ్వంసం చేస్తే దాన్ని కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా 3.5 కోట్లు ఫైన్ వేసినా కానీ దోపిడీ ఆపలేదు. ఇవి ఆగాలి అంటే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి రావాలి,
బత్తుల బలరామకృష్ణ రాజానగరానికి ఎమ్మెల్యే కావాలి, రాజమండ్రికి మేడం పురంధేశ్వరి గారి ఎంపీ కావాలి. ఒకప్పుడు ఒడ్డి వీరభద్రరావు గారు పోలవరం జరగాలి, పోలవరం కడితే ప్రతి చెరువు నీరు ఊరుద్ది, నీవు చెరువులు నిండుతాయి అంటే, ఈరోజు చెరువులను కూడా మట్టి తవ్వేయటమో లేదంటే లేఅవుట్ వేసేయటమో చెరువులను కూడా దోపిడీ చేశారు. ఈ రోజున ప్రతిసారి ఎవరో మాట్లాడతా, నేను కులాలను దాటి ఆలోచించేవాడిని.